అలాగే మీకు బాహుబలి రెమ్యునేషన్ కూడా చెప్పకూడదు. చెప్పకూడదు. లేదు, అప్పుడైతే బృందావనం చేశాడు ఏడు, అది లేదే అక్కడ. బృందానే చేయలేదు, నేను చేశాను. పాడారు పాట, పాడారు ఆనందం. ఎలిఫెంట్ ఎలిఫెంట్ మెమరీ అన్నారు, ఎలిఫెంట్ మెమరీ ఇది, ఎలిఫెంట్ మెమరీ, ఎలిఫెంట్ మెమరీ. ఈ ఎలిఫెంట్ నా మఫిన్ తినేసింది. డార్లింగ్, ఆడదాని వయసు మగవాడి సంపాదన అడగకూడదు. అందుకే బాహుబలిలో మీకు ఎంత ఇచ్చా నేను అడగట్లేదు. ఇన్స్టెడ్ వేరే క్వశ్చన్ అడుగుతాను. ఫస్ట్ సినిమా నాది కల్కి ఉంది, కల్కి సినిమా ఉండదండి. నాన్నగారు సూర్యనారాయణరాజు గారు నాకు రెమ్యునేషన్ ప్రామిస్ చేశారు, ఫిక్స్ చేశారు. అంటే ఇప్పట్లాగా ఇప్పట్లోలాగా అన్ని అంత అంత రేట్ లేదు లేదు కదా. అంటే దాదాపు 30 సంవత్సరాలు అయింది కదా మొత్తం ఇచ్చారు. అంటే ఎంత ప్రామిస్ చేశారు, ఆ సినిమా ఆగిపోయింది మధ్యలో. బట్ ఆయన ప్రామిస్ నా కోసమే ఎవరికి ఇస్తారు సార్ అప్పా పని పని చేశాను అంటగా. నేను పని చేశానండి, నేను మ్యూజిక్ చేశాను అనలేదు. అలాగైతే మీ ఇంటికి వచ్చిన లెక్క అయిపోతా. అది వినండి, మనం కూర్చొని చక్కటి పాట పాడించారు సార్, సంగీతం. అయితే నేను పనిచేసినట్టుగా 24 crafts ఎవరు పనిచేస్తారు అంట చెప్పాలి. అది నేను పాడిన కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.